हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम अंदरम व्हाट्सएप मेसेज चेस्तुंटाम, अलागे वेरे वाळ्ळु कूडा मनकु पंपिस्तुंटारु। अप्पुडु मनम वाळ्ळ मेसेजेस चूस्तुंटाम, अप्पुडु वाळ्ळकि ब्लू टिक्स पडुतुंटाय, अलागे वाळ्ळ मनकु पंपिस्तुंटारु अप्पुडु कूडा ब्लू टिक्स पडुतुंटाय। अप्पुडु मनम ब्लू टिक्स पडकुंडा एला चेयालो चूपिस्तानु चूडंडि। मुंदुगा व्हाट्सएप ओपन चेयंडि, सेट्टिंग्स ओपन चेयंडि, अंदुलो चाट्स मीद ఆప్షన్ ప్రెస్ చేసి ఓపెన్ చేయండి। ఇందులో మీడియా విజిబిలిటీ ఆప్షన్ ఉంటే దాన్ని ఆఫ్ చేయండి। అప్పుడు మనం ఎవరన్నా మెసేజెస్ పంపించినారనుకోండి, మనం చూసినా కానీ వాళ్ళకి బ్లూ టిక్స్ పడవు, అంటే మనం ఇంకా చూడలేదని అనుకుంటుంటారు వాళ్ళు। ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసినా కానీ వాళ్ళు ఏదన్నా వాయిస్ చాట్ పంపించినారనుకోండి, మనం అది డౌన్లోడ్ చేసుకొని వింటే అది వెంటనే వాళ్ళకి బ్లూ టిక్స్ పడతాయి। అప్పుడు వాళ్ళకి వినపడకుండా అది వాళ్ళకి బ్లూ టిక్స్ కనపడకుండా చేయడం ఎలాగో చూపిస్తాను చూడండి। ముందుగా దానికంటే ముందర నేను ఇంకో ట్రిక్ చూపిస్తున్నాను, అదేమిటంటే మన స్క్రీన్ మీద హోల్డ్ చేసి పెట్టండి, అప్పుడు కింద విట్స్ అనే ఆప్షన్లో వాట్సాప్ అనేది క్లిక్ చేయండి। ఇగో చూడండి, ఇంకా నేను ఈ మెసేజెస్ చూడలేదు కాబట్టి ఇవి వచ్చినాయి। ఇందులో టెక్స్ట్ మెసేజ్ ఒకటి, ఫోటో ఒకటి వచ్చింది, అలాగే వాయిస్ మెసేజ్ ఒకటి వచ్చింది। ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ అనేది చూస్ చేసినాం మనం, వాయిస్ మెసేజ్ని ఎలా చూడాలో చూపిస్తాను చూడండి। ముందుగా ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి అందులో లోకల్ ఫైల్స్లోకి వెళ్ళి వాట్సాప్ ఓపెన్ చేయండి। అందులో మీడియాకి వెళ్ళి వాట్సాప్ వాయిస్ నోట్స్లోకి వెళ్ళి లాస్ట్ ఇది ఓపెన్ చేయండి। చూడండి, ఓపీయూఎస్ అంటే ఇంకా మనం చూడలేదని తెలియనికే ఇది ఇలా క్వశ్చన్ మార్క్ సింబల్, అంటే అది ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు మనం। ఇప్పుడు అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి, దీని మీద హోల్డ్ చేస్తే ఇలా వస్తుంది, అప్పుడు దీన్ని రీనేమ్ చేయండి। ఇందులో ఓపీయూఎస్ బదులు MP3 అని టైప్ చేసి ఓకే చేసినాం అనుకోండి, MP3లకు మారిపోతుంది। ఇప్పుడు వాళ్ళు ఏం పంపించినారో మనకు తెలుసుకోవచ్చు, హలో అనేదాన్ని పంపిస్తున్నారు వాళ్ళు, ఇది ఈజీగా తెలిసిపోతుంది। ఇప్పుడు ఫోటోని ఎలా చూడాలో చూపిస్తాను చూడండి, ఫోటో కూడా ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి వచ్చేసి ఉంటుంది। ఇలా వచ్చేసింది, నేను ఫోటో చూపించేసినాను, కింద కూడా ఇంకో ఫోటో ఉంది, అది కూడా వాళ్ళు పంపించినవే। ఇప్పుడు ఈ రెండు ట్రిక్లు తెలిసినాయి కదా ఫ్రెండ్స్, అవి ఏ ట్రిక్లు చెప్పినానంటే ఇప్పుడు ఎవరన్నా మనకు మెసేజెస్ పంపించినా అది మనం చూసి వాళ్ళకు బ్లూ టిక్స్ పడకుండా చేయనీకే, అదొక ఫస్ట్ ట్రిక్. ఇంకోటి వాళ్ళు పంపించిన వాయిస్ మెసేజెస్ కూడా మనం చూసినామని తెలియకుండా ఉండేటట్టు అదొక ట్రిక్. టూ ట్రిక్స్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, థర్డ్ ట్రిక్ ఏందో చూపిస్తాను చూడండి। ఇంకొకటి ఏమిటంటే ఎవరన్నా మనకి వీడియోస్ అవన్నీ పంపిస్తుంటారు చూడండి, ఆ వీడియోస్ అన్ని గ్యాలరీలో కనపడకుండా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి। ముందుగా అది పైన సెలెక్ట్ చేయండి, అప్పుడు మీడియా విజిబిలిటీ ఆప్షన్ ఉంది, దాని మీద ప్రెస్ చేయండి। దాని మీద ప్రెస్ చేస్తే ఈ త్రీ ఆప్షన్స్ వస్తాయి, ఇందులో నో అని పెట్టి ఓకే కొట్టినాం అనుకోండి, అప్పుడు మన వాళ్ళు పంపించిన వీడియోస్ ఫైల్స్ ఏవి గ్యాలరీకి వెళ్ళిపో, నేను ఓకే చేయకుండానే క్యాన్సిల్ చేస్తున్నాను, మీరు కానీ ఓకే చేసినాం అనుకోని అవన్నీ గ్యాలరీలోకి వెళ్ళావు। ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళినవి ఎలా కనపడకుండా చేయాలని చూపిస్తాను చూడండి, ఫైల్ మేనేజర్లోకి వెళ్ళి ఇందులో వీడియో ఆప్షన్ ఉంది, ఇందులో ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ వీడియో, అది సెలెక్ట్ చేసుకొని దాని మీద హోల్డ్ చేసి పెట్టుకుంటే ఇది వస్తుంది, దానిలో రీనేమ్ చేయండి, ఆడ MP4 బదులు APK పెట్టి ఓకే చేయండి। చూడండి, ఇక్కడ ఏపీకే లెక్క మారిపోయింది, అప్పుడు వాళ్ళు పంపించిన వీడియో మనం డౌన్లోడ్ చేసుకున్నాం, అలాగే అది వీడియో లెక్క చూసేసినాం, అది మనకి అవసరం పడుతుంది కానీ గ్యాలరీలో కనబడకుండా ఉండేటట్టు చేయడం కోసం ఏపీకే మార్చినాం, మనకు అవసరం అన్నప్పుడు మళ్ళీ దీన్ని ఏపీకే నుంచి MP4కి మార్చుకోవచ్చు, మళ్ళీ రీనేమ్ చేయండి MP4 ఓకే చేయండి, మళ్ళీ వెంటనే ఇది వచ్చేసింది, మనం ఇది చూడొచ్చు
కాబట్టి మనం గ్యాలరీలో చూడకుండా ఇలా చేయొచ్చు, గ్యాలరీలో వచ్చేటివి దీనిలో కనబడకుండా చేయొచ్చు. ఇలా టూ టైప్స్ ఉంటాయి, మొత్తం ఫోర్ ట్రిక్స్ అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.